గూడూరు పట్టణం టవర్ క్లాక్ కేంద్రం వద్ద ఉన్న అంబేద్కర్ కాంస విగ్రహానికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు గోపాల్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం ద్వారా దళితులకు ఏం చేయకపోయినా అన్నీ చేశామని టీడీపీ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటుందని విమర్శించారు. దళితులను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి తమ నిరసనను వ్యక్తపరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ మేరిగ మురళీధర్, కౌన్సిలర్లు నాగులు, గిరిబాబు, వైసీపీ నాయకులు బత్తిన విజయ్ కుమార్, బొమిడి శ్రీనివాసులు, పెంచులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరైనా కూడా ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అన్న వ్యంగ్యాస్త్రాలు సాధించాడు, ఎగతాడి చేశాడు. రాజ్యాంగాన్ని ఎగతాడి చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దళితులు మనుషులు కాదా? ఎస్సీలు మనుషులు కాదా? వాళ్ళ రక్తం ఎర్రగా ఉండదా? వాళ్ళల్లో మన బ్రహ్మ సృష్టిస్తాడు. ఎవరు ఎవరు ఎస్సీలో పుట్టాలి, ఎవరు ఎక్కడ పుట్టాలి, ఎవరు ఏ కులంలో పుట్టాలని, అంతేకాని ఎవరైనా ఎస్సీలో పుట్టాలా అనుకున్న అటువంటి ఆటవిక ముఖ్యమంత్రి దళిత తేజం అనే పేరుతో ఊరు వాడ తిరుగుతూ దళితులను ఉద్ధరిస్తామని చెప్పి బ్యాండ్ బజాలు పెట్టుకొని చేస్తున్నాడు అని అంటే నిజంగా కూడా ఇది దళిత జాతిని ఎస్సీని అవమానించడమే, రాజ్యాంగాన్ని అవమానించడమే. అందువల్లనే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అపహాసం చేస్తూ ఉల్లంఘిస్తూ ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న దానికి నిరసనగా, అలాగే 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని నేను పెట్టానని చెప్పి పెట్టకపోయిన దానికి నిరసనగా, మా ఎస్సీ నాయకులందరినీ కూడా అన్యాయంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా, ఈరోజు రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రక్షాళన చేసి, అయ్యా పొరపాటు అయిపోయింది, ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలకులు నువ్వు రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని చెప్పి మాలాభిషేకం చేసి జరిగిన ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి రాజ్యాంగ ఉల్లంఘనకు మేము చంపలు వేసుకుంటూ ఆయన విగ్రహానికి మరి ఈరోజు మాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కూడా ఏమాత్రం సిగ్గు శరము ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడైనా కూడా కనీసం అగ్రకులాలను మోసం చేస్తూ చేశావు, ఎస్సీలను మోసం చేయొద్దని అని చెప్పి అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఆయనకు మనవి చేస్తున్నాం.